పై మరోసారి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు ఊరకుక్కలు ఒకటయ్యాయన్నారు. పవన్ చంద్రబాబులకు ఏపీలో ఆధార్ కార్డు ఉందా? ఉండేది పక్క రాష్ట్రంలో, రాజకీయాలు మాత్రం చేసేది ఏపీలో అంటూ చురకలంటించారు. వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది కలవాలా? మీకు లేదా కలియ్యా? ఒక్కడిగా వచ్చే ధైర్యం ఎవరికి లేదా? దమ్ము లేదా? విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఒకసారి కలిశారు, విడిపోయారు, మళ్ళా కలుస్తారు. మళ్ళా కలిసి పొత్తులతో వచ్చి పొరలాడతా వచ్చి ఏం చేస్తారు? రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. చరిత్రని మళ్ళా తిరగరాస్తాం. 2019లో ఏ విధంగా గెలిచామో 2024 ఎన్నికల్లో సైతం 151 స్థానాలు పంచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అనే సింహాన్ని ఎవడో కూడా టచ్ చేయలేడని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తాం. నిరవీగుతూ ఉన్నారు, మీసాలు నరేస్తా ఉన్నారు, త్వరలు తెలుస్తా ఉన్నారు, సింహాన్ని దించుతా ఉంటా ఉన్నారు, సింహాన్ని కూర్చోబెడతా ఉన్నారు. సింహంతో ఈ నక్కలకి, ఈ కుక్కలకి, ఈ పందులకి పోలికే లేదు. సింహం ఎప్పుడు సింగిల్ వచ్చి సింహం ఎప్పుడు సింగిల్ పోరాడతాం చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది కలవాలా? మీకు లేదా కలియ్యా? ఒక్కడిగా వచ్చే ధైర్యం ఎవరికి లేదా? దమ్ము లేదా? విలువలు లేవు, విశ్వసనీయత లేదు. ఒకసారి కలిశారు, విడిపోయారు, మళ్ళా కలుస్తారు. మళ్ళా కలిసి పొత్తులతో వచ్చి పొరలాడతా వచ్చి ఏం చేస్తారు? రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. చరిత్రని మళ్ళా తిరగరాస్తాం. 2019లో ఏ విధంగా గెలిచామో 2024 ఎన్నికల్లో సైతం